గత కొద్ది రోజులుగా పొత్తులకు సంబంధించి రకరకాల వ్యాఖ్యలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఏదో జరుగుతుందంటూ రకరకాల ఊహాగానాలు, బట్ అవేవీ లేవని అనేక సందర్భాల్లో అగ్రనాయకత్వం అటు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సహా అందరూ పదే పదే దాని మీద ఒక స్పష్టత ఇస్తున్నా. బీఆర్ఎస్ కూడా మేము ఒంటరిగానే వెళ్తున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు పదే పదే బీఆర్ఎస్ తోటి పొత్తుంటే మంచిది, దేశవ్యాప్తంగా కలిసి వెళ్తున్నాం కదా, భవిష్యత్తులో ఎలా జరుగుతుందో తెలియదు, ఎన్నికలప్పుడు పొత్తుల్ని ప్రజలు నిర్ణయిస్తారంటూ సీనియర్ నాయకులే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కొంత గందరగోళాన్ని రేపుతున్నాయి. ఇది దేనికోసం చేస్తున్నారు? కాంగ్రెస్ సొంతంగా అధికారంలో రావడం కష్టం కాబట్టి ఒక 15 ఏళ్ళు అవుతుంది, ఒకవేళ ఈ ఎన్నికల్లో కూడా ఏమైనా తేడా పడితే కాబట్టి అంత దూరం మనం అధికారంలో లేకుండా ఉండలేం కాబట్టి కలిసి వెళ్తే కొంత ప్రయోజనం పొందొచ్చు అనేటువంటి ఒక సీనియర్ల యొక్క ఆలోచన. పోరాటం చేయలేనటువంటి నాయకులు ఇట్లా మాట్లాడుతున్నారా? కేవలం పదవులు వస్తాయి, ఒకవేళ అధికారం వస్తేనే మాట్లాడుతున్నారా? నమ్మకం లేకనా? లేదంటే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు చీఫ్లకు కూడా నిన్న షర్మిల ఫోన్ చేసి వైఎస్ షర్మిల గారు కలిసి పోరాడదామని చెప్పని ఒక కాల్ చేసి మాట్లాడారు. దాని మీద రెండు పార్టీల వాళ్ళు కూడా డిఫరెంట్గా స్పందించినట్టుగా వస్తూ ఉంది. పార్టీలో చర్చించి చెప్తా ఉన్న ఒకళ్ళు అన్నారని, ఇంకొకళ్ళు ఏమో కాంగ్రెస్తో కలిసి మేము షేర్ చేసుకోమని బీజేపీ అన్నదని, ఇట్లా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఒక వేదిక మీదకి వచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి కనపడటం లేదు. మొత్తానికి ఒక వాతావరణం, ఇటు బీఆర్ఎస్ మాత్రం రాష్ట్ర రాజకీయాల కంటే కూడా ఇప్పుడు మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలనే అంశమే దృష్టి పెట్టినట్టుగా కనపడుతుంది. ఒక 6 నెలల్లో షెడ్యూల్ రాబోతుంది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్లు ఏమో వ్యూహాల మీద వ్యూహాలు పండుతూ ఉంటే బీఆర్ఎస్ మాత్రం చాలా తాపీగా ఉంది. ఎందుకంటే ఈ క్షేత్రం ఆల్రెడీ మా క్షేత్రం, ఇక్కడేం ఇబ్బంది లేదని అనుకుంటుందా బీఆర్ఎస్? ఈ అంశాలంటి మీద మాట్లాడదాం. దేవిప్రసాద్ గారు నా మనతోటి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పాలవాయి రజనీ గారు బీజేపీ అధికార ప్రతినిధులు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు. ముందుగా దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మాట్లాడుతూనే అప్పుడప్పుడు మీరు కొంచెం విశ్లేషణ కూడా చేస్తుంటారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని విశ్లేషకుడిగా కూడా చూడాలని అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో పదే పదే ఈ పొత్తుల గురించిన ప్రస్తావన వస్తుంది. దయాకర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యా పొత్తుల గురించిన ప్రస్తావన మీరు మూవ్ అవుతున్నట్టున్నారు, కొంచెం ఆపితే బెటర్. అది మీ పొత్తుల విషయంలో పదే పదే చర్చ వస్తూ ఉంది. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లా, మీరు రజనీ గారు అందరు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా చెందిన వాళ్ళే, మీ జిల్లా నేతలే ఈ పొత్తులకు సంబంధించి అప్పుడప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది రెండు రకాలుగా కనపడుతూ ఉంది. కొంతమంది కాంగ్రెస్లో కోవట్లు ఉన్నారు, వాళ్ళు ఇదంతా చేస్తున్నారంటూ మీ పార్టీ చెందిన వాళ్ళు కొంతమంది అప్పుడప్పుడు విమర్శిస్తుంటారు. ఆ కోవట్ల నుంచి వస్తున్న మాటలా, లేదా నేను ఇందాక ఒక మాట అన్నాను, ఈ ఎన్నికల్లో కనుక అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ అధికారం కోల్పోయి 15 ఏళ్ళు అవుతుంది, నెక్స్ట్ కూడా రాకపోతే 15 ఏళ్ళు, ఇంతకాలం అధికారం లేకుండా ఉండటం ఎట్లా, ఆ తర్వాత మళ్ళీ మనం మనగలుగుతామా లేదా, మనము మన పిల్లలకి భవిష్యత్తు ఏంది అని ఆందోళన చెందుతున్న నేతలు ఇప్పుడు ఎట్లాకట్లా కలిసిపోయే ఒక 20, 15, 30 సీట్లు తీసుకొని మనం కూడా అధికారంలోకి వెళ్తే బెటర్ కదా అని భావంతో చేస్తున్నారా? దీన్ని కోవట్ అంటారా, లేదంటే ఒక సేఫ్ గేమ్గా మాట్లాడుతున్నారా? ఒకటి విజయ్ గారు, మీకు ఇద్దరు పెద్దలకు గుడ్ మార్నింగ్. అయితే జానారెడ్డి గారి యొక్క మాటల దరిమిలా వస్తున్న చర్చ ఇది. అది వారి వ్యక్తిగత హోదాలో ఆ ప్రకటన చేసిండ్రా, లేదంటే వారికి అధిష్టానం నుంచి సమాచారం ఉండి చేసిండ్రా అనే విషయంలో నాకైతే క్లారిటీ ఉంది. ఎందుకంటే తను భవిష్యత్తులో కలవాల్సిన పరిస్థితి వస్తే సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్తో కలవచ్చు, అది జనం నిర్ణయిస్తారన్న దాన్ని ఒక రకంగా పొత్తుకు ఉంటది అని మన మీడియా సర్కిల్స్ అన్ని కూడా నడిపినాయి. నేను నిన్న ఒక వీడియో చేసి పంపించిన మీకు కూడా, అందరికి కూడా, 100% పొత్తు ఉండదు అని చెప్పి. అది అధిష్టానం మాట అది. కాబట్టి దేన్ని ప్రామాణికంగా తీసుకున్నా జరగాల్సిన నష్టం జరుగుతున్నది. ఇది సమస్య. దీన్ని అధిగమించడానికి పదే పదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే వాళ్ళకే కలుగుతున్న పరిస్థితి నేను గమనిస్తున్నా. కాబట్టి 1000% బీఆర్ఎస్ తో పొత్తు ఉండదు. నేను ఆ నేరేషన్ కూడా చెప్పింది. ఎందుకు, ఆర్ఎస్ఎస్ కు బీటీమ్ గా పనిచేస్తున్న బీఆర్ఎస్ ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీతో కలవలేదు. ఇది జాతీయ పార్టీ యొక్క అవగాహన, దానికి ఉన్న అంచనా. కేజ్రీవాల్ ను కూడా మాకు మద్దతు చెప్పిన దానికి ఎవరైనా ఫోన్ చేయకని చెప్పి మయ్యే కానీ, ఈ జాతీయ స్థాయిలో ఏదైతే ఇప్పుడు ఆపున్నదో అది కూడా ఎప్పటికైనా సరే అది ఆర్ఎస్ఎస్ తోనే ఉంటదనేది మా అంచనా.
వారు మాకు రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ ఇష్యూలో మాకు మద్దతు చెప్పినందుకు వారికి కృతజ్ఞతలు, కానీ దాని పేరు మీద పొత్తు ఉంటుందని చెప్పి చర్చ రావడం అనేది ఎవరు కూడా దాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. రేపు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా ఏమైనా చర్యలు జరిగితే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఎందుకు, ప్రజాస్వామ్యయుతంగా అన్ని పార్టీలు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించుకోవడానికి సహకరించుకోవాలి కాబట్టి. ఇప్పుడు టీఎంసీ మాతో అలాగని వివరించింది, అట్లనే పినరపు విజయన్ గారు కూడా సిపిఎం పార్టీ కూడా మాతో డిస్క్వాలిఫికేషన్ మీద స్పందించింది. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మేము స్వాగతిస్తాం, మేము దానికి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. కానీ ఇది దీన్ని బేస్ చేసుకొని ఎవరు ఒక అంచనా తప్పుడుగా ఉన్నప్పటికి కూడా అది తప్పుడు సంకేతాలు సమాజానికి ఉంటాయి. నేను వ్యక్తిగత హోదాలో అధికార ప్రతినిధిగా ఉండొచ్చు, మీరు అన్నట్టుగా విశ్లేషణ ఉండొచ్చు, కానీ ఎవరైనా డిక్లైన్ అయ్యే పార్టీతోని పొత్తుకు పోతారా? సహజంగా మామూలుగా అది ఉండదు. కానీ ఇవాళ దాన్ని చర్చ మీడియా సర్కిల్స్ అని పదే పదే ఎందుకు చెప్తుందంటే పొద్దుగూకులు నడుపుతారు. మేమిచ్చే వాటిని ఎందుకేరో నాకు అది ఇప్పటికి కూడా అర్థం కాదు. అంటే ఒక డ్యామేజ్ జరగాలి. టీఆర్ఎస్ సెక్షన్ ఆఫ్ మీడియాకు సంబంధించిన మిత్రులు నేను అడిగినా కూడా పర్సనల్ గా, మరి అది వేసినప్పుడు మేము ఇది ఇచ్చినప్పుడు పార్టీగా దీన్ని ఎందుకు వేయరు అంటే మా మధ్యన మాకే గొడవలు పెట్టే ఒక ప్రయత్నం చేస్తారు. కానీ దీని విషయంలో గొడవ ఎందుకు పెట్టట్లేరు? అది ఉండదు అని చెప్పిన అద్దంకి దాకా కాంట్రడిక్టరీ గా మాట్లాడింది అనుకోండి, కాంట్రడిక్టరీ కదా వీళ్ళకు పెట్టుబడి మన ఏది టీఆర్ఎస్ మీడియా బీఆర్ఎస్ సెక్షన్ ఆఫ్ మీడియా. కాబట్టి ఇది బీజేపీకి అవకాశం ఇచ్చే విధంగా ఉన్న స్థితిని వాళ్ళు వాడుకుంటారు. ఏంటి మేము చెప్పినాం కదనే, వాళ్ళు ఇద్దరు ఒకటేనా, గతంలో కూడా కలిసి ఉన్నారు ఇప్పుడు కూడా ఒకటే అనే చర్చకు పోతుంది. కానీ జానారెడ్డి గారి విషయంలో వారు అన్న తీరు కూడా మనం చర్చించుకుంటున్నట్టుగా లేకపోతే మీరు భావిస్తున్నట్టుగా లేదు. నేను దయాకర్ గారు, నేను అందుకే రెండో కోణాన్ని చెప్పాను. మీరు ఇందాక మీరు డిక్లైన్ అవుతున్న పార్టీ అంటున్నటువంటి బీఆర్ఎస్ అసలు తెలంగాణ క్షేత్రం గురించి ఆందోళన చెందినట్టు కనపడటం లేదు. వాళ్ళు ఇప్పుడు మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా గెలవాలి, కర్ణాటకలో మనం పోటీ చేద్దామా వద్దా, లోక్సభకు వెళ్దామా అక్కడ వదిలేద్దామా, జేడీఎస్ చేద్దామా, ఈ ఆలోచనలో ఉన్నారు. మీరు తెలంగాణ క్షేత్రంలో మీరు వాళ్ళు గమనిస్తే, మీరు మాణిక్రావు ఠాక్రే గారితో గాంధీభవన్లో వరుస మీటింగులు జరుగుతున్నాయి. ఇక్కడేమో ఆయన సునీల్ బన్సల్ అనుకుంటారు, బన్సల్ గారు, వాళ్ళందరేమో బీజేపీ ఆఫీసులో వరుస మీటింగులు పెద్ద పెద్ద నాయకులందరితో వాళ్ళ అంతర్గతంగా వాళ్ళకున్న కొన్ని విభేదాల మీద మాట్లాడుకుంటా కలిసి వెళ్ళాలని అడ్జేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ తెలంగాణ భవన్లో చూస్తే తెలంగాణ గురించి కాదు, షేట్కారి సంఘటన నాయకులు చేస్తున్నారు, దేశం ఎట్లుండాలి, రైతులు ఎట్లుండాలి, కేసీఆర్ గారి దారి అట్లా ఉంది. వారు నేల విడిచి సామ చేస్తున్నారు, అది వారి ఇష్టం. వారు తెలంగాణనే వదిలేసి వెళ్ళిపోయినారు, మేమేం చేయలేము. ఎందుకంటే వారికి భారతదేశం ముఖ్యమైనప్పుడు మాకు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాత్రం తెలంగాణ ఇంపార్టెంట్. జాతీయ స్థాయిలో మా పార్టీ వ్యవహారాలు చూసుకోవడానికి మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు, ఎల్పీ నేతగా అనిరుద్ధ్ గారు ఉన్నారు. కానీ వాళ్ళ చర్చల్లోకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు తొంగి చూడదంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి కావు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఎట్లా బీజేపీకి వాళ్ళ యొక్క జాతీయ స్థాయిలో ఉన్న ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కూడా అదే, వాళ్ళ జుట్టు పట్టుకొని ఆ పిలిక పట్టుకొని ఆడిపిస్తున్నారు మొత్తం ఏది బీజేపీ. నిన్నటికి నిన్న వచ్చిన మార్పు కూడా అదే. నాకున్న స్ట్రాంగ్ థిక్ లైన్ మీకు చెప్పినాయి, ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా మా మీద చర్చ తీసుకొస్తే తప్పితే అది మాతో ఉండలేదు. అంటే ఇంకా చెప్పాలనంటే వాళ్ళు మాతో ఉంటే కష్టం, అది వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఉండలేరు. కానీ ఇక్కడ తెలంగాణ విషయంలో మా ప్రత్యర్థి టీఆర్ఎస్ కాబట్టి ఇది ఇప్పుడు జానారెడ్డి గారో ఇంకా ఎవరో ఎక్స్ వైయో అనే మాటలు ఏమైతున్నాయనంటే పోర్ని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో కలిసిపోద్దట అని చెప్పి పోస్ట్ ఎలక్షన్ ప్రీ ఎలక్షన్ కూడా ఉండదు 1000% చెప్తున్నా. ఇది అధిష్టానం మాట, నాకున్న సమాచారం, నాతో చెప్పిన మాటను మీతో చెప్పే ప్రయత్నం TV5 ద్వారానే చేస్తున్నాను. ఓకే దయాకర్ గారు, మీరు అన్నట్టుగా జానారెడ్డి గారి వ్యాఖ్యలకు వచ్చినంత ప్రచారం మీరు తర్వాత నేను ఖండనిచ్చాను కదా ఇట్లా దానికి రాలేదు అంటున్నారు, జరుగుండొచ్చు కూడా. ఎందుకంటే సహజంగానే గొడవలు ఉన్నప్పుడే ఆ గొడవలనే వార్తల్ని మీడియా కొద్దిగా ఎక్కువగా క్లియర్అప్ చేసే ప్రయత్నం చేస్తుండొచ్చేమో, సరే అది ఒక అంశము. బట్ ఇక్కడ మీరు చూస్తుంటే కంటిన్యూగా జరుగుతూ ఉంది ఈ ప్రయత్నం. మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ఓ లేదంటే బీజేపీయో ఇంకెవరో కుట్ర పని చేస్తున్న దానికంటే, నేను ఇందాక ఓ మాట అన్నాను రెండో కోణాన్ని, ఒక అభద్రతాభావంలోంచి వస్తున్న మాటల కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో కొంతమంది పోరాడదాం పోయేది ఏముంది అనుకునే టైప్లో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఇంకెక్కడ పోరాటం చేస్తాం మనం, ఏదో ఒక సేఫ్ సీట్ తీసుకొని ఒక 4 కూర్చుంటే సరిపోద్దు కదా, ఇంక మనం ఆ పోరాటం చేయలేమనే భావనకు వచ్చామనో మాట్లాడుతున్నారా? ఇందులో కుట్రల కంటే కూడా నేను అన్న అభద్రతాభావం. కొంతమంది చేస్తున్న ప్రయత్నాలు, అంటే దాంట్లో జానారెడ్డి గారిని కలపలేను నేను, ఎందుకంటే కొంతమంది చేస్తున్న ప్రయత్నాలు
బీఆర్ఎస్ వైపు అనుకూలంగా ఉన్న మాట అంగీకరించాలి. నేను ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక ముందు పదం ఒకటి అన్నారు కాబట్టి ఆ విశ్లేషకుని కూడా మాట్లాడాల్సి వస్తే నాకున్న సమాచారాన్ని అబద్ధంగా చెప్పలేను కాబట్టి కొంతమంది ప్రయత్నం చేస్తున్న నా సెంట్రల్ పార్టీకి ఉన్న అవగాహన మేము సింగిల్ గా పోతున్నాం ఎవరితో ఇంతవరకు కూడా నాట్ ఈవెన్ బీఆర్ఎస్ ఇంకో ఇంకో పార్టీతో అది అది బిఎస్పీ కావచ్చు ఇంకో కమ్యూనిస్టులు కావచ్చు ఇంకోతో పొత్తు చర్చనే లేదు. ఎందుకు మాకున్న క్లారిటీ మినిమం మేము 65-68 దానికా మేము సీట్లు వస్తాయని ఒక అంచనా ఉంది పార్టీ. అది అంటే ఇప్పుడు ప్రిడిక్షన్ కాదు మాకున్న అంచనా, దాన్ని నేను రివీల్ కూడా చేయలేను. బట్ ఇవి ఇప్పుడు ఎవరైతే అనుమానాస్పదంగానో అనుమానంగానో మాట్లాడుతున్న వాళ్ళకంతా కూడా అధిష్టాన సమాచారం ఉందా లేదా సరిచూసుకోవాల్సిన అవసరంతో పాటు ఇవి ఫిజిల్ అవుట్ అయ్యే ఇష్యూస్. నేను మొన్న కూడా కొంతమంది అన్నప్పుడు చెప్పిన అది పార్టీ విధానాలు పార్టీ ఫ్లోర్ అయ్యాలి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంది దాంట్లో చెప్పండి ఫీలర్ వార్తగా వస్తుందిగా బయటికి. అట్లా కాకుండా ఇండిపెండెంట్ గా నేను మాట్లాడింది నేను మీరు మాట్లాడింది మీ వల్ల వచ్చే సమస్య ఇంకా సర్దుకోవట్లేదు. ఆ 10% కూడా తొందరలోనే సర్దుకుంటది. ఎవ్రీ పొలిటికల్ స్టేట్మెంట్ ఇంపాక్ట్ ఆన్ ది పార్టీ. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ జానారెడ్డి గారు నేను మొత్తం టెక్స్ట్ కూడా వారి చూసిన అడిగిన ప్రశ్నకు సమాధానంగా అది జనం నిర్ణయిస్తారు జనాన్ని బట్టి ఉంటది నువ్వు నేను చేసేది కాదు అన్నట్టు ఉన్నది కాబట్టి దాన్ని నేను ఖండించలేను. ఓకే దయాకర్ గారు, మీరు అన్నట్టుగా జనారెడ్డి గారు ఒక ప్రశ్నకి సమాధానంగానే చెప్పారు పొత్తుల విషయం ప్రజలు నిర్ణయిస్తారు ఇన్ ద సెన్స్ సిచ్యువేషన్ బట్టి అన్నట్టుగా కొంత దాంట్లో కొంచెం అర్థం కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ అప్పుడు పరిస్థితులు ఏమైనా రావచ్చు అనేది మీరు అన్నట్టుగా పరిస్థితులు ఊహించలేం కదా. శివసేన కాంగ్రెస్ కలిసి ఒక ప్రభుత్వంలో ఉంటాయనే మాట ఒక 4 ఏళ్ల క్రితం ఊహించుంటారా? మీలాంటి వాళ్ళు కూడా ఊహించుంటారు కదా. కాబట్టి ఆ పరిణామాలు అట్లా వచ్చి ఉండొచ్చేమో మాట. పాలవ రజని గారితో మాట్లా. రజని గారు, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ వాటిని రిజాల్వ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఈ చర్చలో జరుగుతున్నట్టుగా ఉన్నాయి, గత 2-3 రోజులుగా మీటింగ్ జరుగుతున్నట్టుగా ఉన్నాయి, ఈ పొత్తుల చిత్రాలు వీటికి సంబంధించి వ్యాఖ్యలు వస్తున్నాయి. సార్ బీజేపీ అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటే ఇవాళ సంజయ్ గారి వ్యాఖ్య కూడా ఉంది, మేము ముందు నుంచి చెప్తున్నాం ఇటువంటి వ్యాఖ్యలు. బట్ క్లారిటీగా ఉంది ఆల్మోస్ట్ ఆల్ 3 పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేసే పరిస్థితి. రజని గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పెద్దలకి, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు బీజేపీ పార్టీ ఎప్పుడైనా సరే ఏ రకంలో అయినా సరే మేము ఒంటరిగా పోతున్నాం, ఒంటరిగా ప్రజలు కూడా ఆమోదిస్తున్నారు, ఆ రకమైనటువంటి తీర్పు ఇస్తున్నారు అన్ని చోట్ల కూడా. కాకపోతే గతంలో మనం ఎన్డీఏ అట్లా ఉన్నటువంటి సందర్భంలో అన్ని పార్టీలతో కలిసి చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని మనం చూసుకుంటే 2004లో ఇదే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్ని కలిసి ఆ రోజు పోటీ చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో నేను కూడా పోటీ చేశాను తెలుగుదేశం నుండి. నాకు తెలిసి అప్పుడు ఉన్నటువంటి సుధారు ఏ రకంగా ఉంటే ఏ రకంగా ప్రయాణం చేశారో, ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, ఎన్ని సీట్లు టీఆర్ఎస్ పార్టీ తీసుకుంది, దానివల్ల టీడీపీ ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ బీజేపీ కలిసి ప్రయాణం చేసినారు. అయితే ఇక్కడ స్పష్టంగా కనిపించింది ఏంటంటే సార్, కేసీఆర్ గారు ఒక మాస్టర్ మైండ్ అనేది మనందరికీ తెలుసు. వారికి 2 ఉద్దేశాలు ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ బలంగా పోరాడి బీజేపీ పార్టీ నుండి ఓట్లు అంటే ఏదైతే వ్యతిరేక ఓట్లు ఉన్నాయో అవి చీల్చి గనక కాంగ్రెస్ పార్టీ చీల్చగలుగుతుంది అనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ కలవదు. కాకపోతే ఏంటంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి ఓన్ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ప్రయాణం చేస్తే మళ్ళొకసారి. అంటే కేసీఆర్ గారికి ప్రత్యేకించి అధికారం అనేది చాలా ముఖ్యం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ముఖ్యం. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో స్కామ్లు జరుగుతున్నాయి, మనం స్పష్టంగా చూస్తున్నాం. రోజు ఒక స్కామ్ బయటకు వస్తుంది, నిజంగా నిరుద్యోగులతో కూడా ఈ రోజు చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఈ పరిస్థితుల్లో కనుక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినట్లయితే ఖచ్చితంగా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కేసీఆర్ కి, కేసీఆర్ కుటుంబానికి. సో దట్ ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇక్కడ బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు కలవాల్సినటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే సరే దయాకరంగా ఇండివిజువల్ గా వారికి ఆ కాంగ్రెస్ బలపడాలి, కాంగ్రెస్ గెలవాలనే ఆలోచన ఉంటుండొచ్చు. కాకపోతే సోకాల్ లీడర్స్ ఎవరైతే జానారెడ్డి గారు మా జిల్లాలో చాలా పెద్ద నాయకులు, కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా పెద్ద నాయకులు, వారి నుంచి ఆ మాట వచ్చింది. గతంలో వెంకరెడ్డి గారు మాట్లాడారు మా జిల్లా నాయకులే, వారు మాట్లాడిన సందర్భంలో చాలా పెద్ద ఎత్తున వీరు అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన మీద ఫైర్ అయినారు. అదే జానారెడ్డి గారు కూడా అదే ఉద్దేశంతో మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తాయి. అది అది ఇప్పుడు ఎన్నికల ముందు పొత్తులకు పోతాయా లేదా అది ఒకవేళ వీళ్ళకి మేలు జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీకి మేలు జరుగుతుంది అనుకున్నా లేదా కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంటే
ఎన్నికల ముందు ఖచ్చితంగా పొత్తులకు పోతుంది, లేదు అనుకున్నట్లయితే ఎన్నికల తర్వాత కూడా వాళ్ళు పొత్తులకు పోయేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కలిసే ప్రయాణం చేశారు. ఇప్పుడు దయాకరంగా ఇన్ని మాట్లాడుతున్నా, మిమ్మల్ని ఎవడ అడుగుతారు సార్, మీ మన యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతిగా పోటీ చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ రాహుల్ గాంధీ చట్టా పట్టాలు వేసుకొని తిరిగి ఆ రోజు మనం అందరం చూసాం. ఇప్పుడు మీరు మీ దగ్గర కనీస సమాచారం కూడా ఉన్నట్లేదు. ఆ బిఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకొని ఆ యశ్వంత్ సిన్హా గారిని పెద్ద ఎత్తున, అది మీ అభ్యర్థి, మీ అభ్యర్థిని వాళ్ళు పెద్ద ఎత్తున ఊరేగింపు చేసి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చేశారు. అంటే ఆ సిచ్యువేషన్ రేపు జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఇక్కడున్నటువంటి నాయకత్వం ఎంత పెద్ద ఎత్తున పోరాటం కాదు రజని గారు, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిస్తే తప్ప బీజేపీని ఓడించలేనంత పరిస్థితి ఉందని మీరు నమ్ముతున్నారా? బీజేపీ పార్టీ అంటే ఇప్పుడు మీరు చూడండి సార్, అంటే నేనేదో బీజేపీలో ఉన్నాను కాబట్టి చెప్పడం లేదు. ఈ రోజు ప్రతి ఎన్నికలలో కూడా ఈరోజు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రత్యన్యాయం అంటే ఈరోజు బీఆర్ఎస్ ప్రత్యన్యాయం బలంగా పోరాడుతున్న పార్టీ ఏది అంటే ప్రజలు తక్కువ చెప్పే పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈరోజు చూడండి, నిరుద్యోగుల కోసం చేసినటువంటి నోటిఫికేషన్ లో చాలా పెద్ద ఎత్తున ఫస్ట్ నేను కదా సార్ స్పందించిన, తర్వాత రేవంత్ గారు స్పందించారు, దాని మీద పోరాడుతున్నారు. మేము కాలేటట్లే పోరాడాలి కూడా, ఇంకా పెద్ద ఎత్తున పోరాడాలి. అంటే ప్రతి ఇష్యూలో కూడా మేము ముందుగా స్పందించడం, మేము ప్రజల దగ్గరికి వెళ్ళడం, మా బీజేవైఎం నాయకులు ఈ రోజు వరకు అంటే 14 రోజులు రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి దీనికోసం అంటే ఏ నేరం చేయలేదు. కనీసం ప్రశ్నించినందుకు ఈ రకమైనటువంటి శిక్షలు కూడా మా నాయకులు మా కార్యకర్తలు అనుభవిస్తారు. అంటే ఏమనేది ఏంటంటే వీళ్ళు అల్టిమేట్ గా అంటే ప్రజలు కూడా గమనించారు కాదు రజనీ గారు, మీరు కాంగ్రెస్ అంశాన్ని ప్రస్తావించారు, మీరు కూడా ఆ జిల్లాకు చెందినటువంటి నేతే, మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలో లేకపోతే జానారెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలే ప్రామాణికంగా మనం ఏం డిబేట్ చేయటం లేదు. బట్ రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి దూకుడు కానీ ఆయన తీసుకుంటున్న వైఖరి అది కదా కాంగ్రెస్కి యాక్చువల్గా ప్రతీక. పిసిసి అధ్యక్షుడు ఆయన ఉన్నారు, దేశవ్యాప్తంగా సిబిఐ ఈడీ ఐటీ ఈ మూడింటిని కూడా విపక్షాల మీద ప్రయోగిస్తున్నారని చెప్పి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా కలిసి ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈడీ సిబిఐ చుట్టూ తిరుగుతున్నారు, ఇక్కడ కేసీఆర్ గారిని ఫిక్స్ చేయండి, కేటీ గారిని ఫిక్స్ చేయండి అని చెప్పని, అంటే ఆ వైఖరిని తీసుకొని ఇక్కడ అంటే ఎంత స్థాయిలో ఇక్కడ బీఆర్ఎస్ ని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ లేదా రేవంత్ అనేటువంటి దానికి ఇది ఒక సాక్ష్యంగా కనపడదా ఇక్కడ? సార్ ఓవరాల్ గా ఎన్ని మాట్లాడుకున్నా ఈ దేశంలో రెండు బలమైన పార్టీలు ఉన్నాయి సార్, జాతీయ పార్టీలు, ఒకటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు బలమైన పార్టీలు ఎవరు ఒప్పుకున్న ఈ రెండు బలమైన పార్టీలు. భారతీయ జనతా పార్టీ అన్యోన్యంగా ప్రజల మద్దతు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి సమావేశాలు కూడా ఇదే కేజ్రీవాల్ ఉన్నారు, ఇదే మమతా గారు ఉన్నారు, ఇదే కేసీఆర్ అంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ ఎక్స్పోర్ట్ విషయంలో వాళ్ళు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు, కలిసి ప్రయాణం కూడా చేస్తారు రేపు బీజేపీ పార్టీని. బీజేపీ పార్టీ బలంగా ఉన్నటువంటి సందర్భంలో రేపు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈమె చేసే అవినీతి అక్రమాలకి ఆయన మళ్ళీ ఇంకా చెరప జీతం కాదు, మాకు ఇక్కడ బతుకు కూడా ఉండదని ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఈ నాయకులు అందరు కట్టగట్టుకొని రేపు ప్రజలని ఏదో రకమైన మద్దతుకి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి భారతీయ ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు ఆలోచిస్తుందంటే ఈ దేశంలో ఈ 8-9 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా అవినీతి అంటే అవినీతి ప్రేరేపితమైనటువంటి స్కామ్లు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు బయటపడి లేదు, అంటే ఏ ఒక్కటి చెయ్యలేదు బీజేపీ వాళ్ళు. సరే ఇంకోటి అంటే చాలా ఈరోజు ప్రజలు మళ్ళీ ఒక్కసారి ఆలోచనలో ఉన్నారు. ఈరోజు ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసినా విడిగా పనిచేసిన ప్రజలందరూ కూడా ఒక చైతన్యవంతంగా ఉండాలి. పొరపాటు ఈ రెండు పార్టీలకు కనుక అంటే రేపు ఒకవేళ అవకాశం ఇస్తే కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే రజనీ గారు, తెలంగాణలో మోసపోయే అవకాశం వస్తుంది. ఓకే రజనీ గారు, దేవప్రసాద్ గారు, దేవప్రసాద్ గారు బహుశా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందని అనుకోవచ్చా? ఈ రెండు కలిస్తే బాగుంటుందని చెప్పని నిన్న ఇవాళ పత్రికల్లో బండి సంజయ్ గారి వ్యాఖ్య ఉంది, ఎన్నికల ముందో తర్వాత కలుస్తారులే వాళ్ళని చెప్పిన వ్యాఖ్య చేస్తున్న పరిస్థితి. బట్ నేను ప్రస్తావించాను ఎన్నికల హడావుల్లో ఇటు కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది, బట్ మీరు మాత్రం ఇంకా మహారాష్ట్ర ఎన్నికలు కర్ణాటక ఎన్నికల మీదే దృష్టి పెడుతున్నట్టున్నారు. ఇంకొక 6 నెలల్లో షెడ్యూల్ రాబోతా ఉంది తెలంగాణలో కూడా. గుడ్ మార్నింగ్ విజయ్ గారు, అక్కడ ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం, వీక్షకులకు శుభోదయం.
ప్రధానంగా ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికలు మీరు అన్నట్టు 6 నెలలు 7 నెలలో 8 నెలలో ఎన్నికల సంఘం ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు వచ్చేటువంటి అవకాశం. ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నాయి. మేము టీఆర్ఎస్ పార్టీగా కేవలం జాతీయ రాజకీయాల కోసం ఒక జాతీయ పార్టీగా, ఆ జాతీయ రాజకీయాలు కాకుండా ప్యారలల్ గా తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ యాక్టివిటీ కూడా రెగ్యులర్ గా జరుగుతుంది. విజయ్ గారు మీరు కూడా చూస్తా ఉన్నారు, ఒక వైపు సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు, ఇంకొక వైపు మంత్రుల పర్యటనలు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పర్యటనలు, ఇవన్నీ కూడా మొత్తంగా కూడా ఇలా తెలంగాణ రాజకీయ క్షేత్రం అంతా కూడా ఎన్నికల హడావిడితో ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టంగా తెలుసు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలవదనేటువంటి విషయం, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో. అయినప్పటికీ కూడా ఈ రెండు కలుస్తాయనేటువంటి ఒక అపవాదు వేసి ఈ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులను పోలరైజ్ చేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా చేస్తున్నటువంటి ప్రచారం తప్ప ఇంకొకటి కాదు. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, మేము ఇక్కడ ఎవరితో కూడా పొత్తులు ఉండేటువంటి అవకాశం లేదు, మాకు కాంగ్రెస్ ప్రత్యర్థే, బీజేపీ ప్రత్యర్థే, కాంగ్రెస్ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి అనేటువంటి అంశాన్ని మేము అనేక సందర్భాల్లో అనేక విషయాల ముందు కూడా ప్రకటించి ఉన్నాం. కాబట్టి ఇప్పుడేదో మేము కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికో ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవడానికో ఇక్కడ మేమేం తాతపడడం లేదు, మేమేం డిక్లైన్ అయ్యేటువంటి స్థితిలో లేదు. డిక్లైన్ అయ్యేటువంటి స్థితిలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఇంతకుముందే దయాకర్ అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కావచ్చు లేకుంటే రాష్ట్రంలో కూడా అనేక గత 10-15 ఏళ్లుగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవి కూడా అధికారంలోకి రావడానికి సరైనటువంటి ఫలితాలు వస్తలేవనేటువంటి మాట వాస్తవం. ఆ బాధ నుంచి, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ, ఇలా దేశవ్యాప్తంగా బీజేపీని ఎండగట్టడంలో కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా కలిసి చేస్తే బాగుంటుంది అనేటువంటి విష్ కొంతమందికి ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన సమస్యల మీద మేము డెఫినెట్ యశ్వంత్ సిన్హాకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. యశ్వంత్ సిన్హాకు సంబంధించినటువంటి ఒక ప్రతిపక్షాల అభ్యర్థిగా ఆయన ప్రొజెక్షన్ అయినప్పుడు ఒక పార్ట్నర్ గా మేము అందరం కూడా ప్రతిపక్షాల అభ్యర్థిని గెలిపించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాము. ఇలా జాయింట్ పార్లమెంట్ కమిటీకి సంబంధించి 200 మంది ఎంపీలు అందరు కలిసి కూడా ఇలా ఆదానికి సంబంధించినటువంటి అంశం మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, విచారణలు జరపాలని చెప్పి అందరం కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా సమస్యల మీద కలిసి పనిచేయడం అనేటువంటిది మొదటి నుంచి కూడా తెలంగాణ దానికి ఉదాహరణ విజయ్ గారు. ఇప్పుడు రాడికల్ విద్యార్థి సంఘం నుండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వరకు తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా పాలు పంచుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు రాజకీయ రణక్షేత్రాన్ని, రాజకీయ కార్యకలాపాలని ఎవరికి వారు ఎంచుకున్నారు అనేటువంటి విషయం మనకు తెలుసు. ఒక ఐక్య సంఘటనలో ఉన్నంత మాత్రాన మాకుండే అస్తిత్వాన్ని, మాకుండే భావజాలాన్ని, మాకుండేటువంటి అనేక విషయాలని మేము మైమర్చిపోయి ఎదుటి పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు విజయ్ గారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేటువంటిది రూల్డ్ అవుట్ అనేటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా మా నాయకత్వం కానీ మేము కానీ పదే పదే అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఇక్కడ డిక్లైన్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం, ఇలా అవినీతి ఒక్క అవినీతి మరకలేదని ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఒకే ఒక్క అవినీతి చేయడానికి స్కోప్ ఇచ్చేటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. అంటే ఎవ్వరు కూడా ఈ దేశంలో అవినీతి చేయకుండా కేవలం ఆదాని అమ్మానికి సంబంధించినటువంటి సామ్రాజ్యవాద విస్తరణలాగా ఇలా దేశవ్యాప్తంగా కూడా ఆదానికి సంబంధించినటువంటి బిజినెస్ ఇలా చాలా సోషల్ మీడియాలో వారికి ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో పోర్టులు ఏమున్నాయి, లేకుంటే లాజిస్టిక్స్ ఏమున్నాయి, లేకుంటే మైన్స్ ఏమున్నాయి, లేకుంటే గ్యాస్ ఏముంది, ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇలా మొత్తం భారతదేశం 130-140 కోట్ల జనానికి సంబంధించినటువంటి సొమ్మంతా కూడా ఇలా ఏదో రేపు కోసం మేము సరిపోతేనో ఇంకో రకంగా మాకు ఉపయోగపడుతుందని ఇలా ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి ప్రజల పొట్ట మీద కొట్టేటువంటి ప్రయత్నం చేసి ఇలా 70-75 వేల కోట్ల రూపాయలని ఇలా దిగమింగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు విజయ్ గారు, చాలా పోర్ట్లకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద చర్చ జరుగుతూ ఉంది, గ్యాస్ సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా అంటే దేశంలో ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ ను బతికించకుండా కేవలం ఆదాని అమ్మాని కట్టబెట్టేటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని మీద కనీసం జేపీ నిన్నెవడో ఫోన్ కొట్టాడు, ఓ అసలే సంబంధం లేనటువంటి వాళ్ళ లేఖల్ని ఇలా
పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. ఎవడో ఒక్కడు ప్రశ్నించడం, మేము పలానా వాళ్ళకు డబ్బులు ఇచ్చినామంటేనేమో అదో పెద్ద నేషనల్ ఇష్యూ చేస్తా ఉన్నారు. కానీ 200 మంది పార్లమెంట్ సభ్యులు కలిసి ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి ఇద్దరి పట్ల చర్యలు తీసుకోండి అని చెప్పి వీధుల్లోకి వస్తే, కోట్లాది మంది ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశం వస్తే దాని మీద చర్చ లేదు, దాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, పైగా ఈ దేశం మీద దాడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇష్యూస్ మీద డెఫినెట్ గా దేశీయ సమస్యలు వచ్చినప్పుడు, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు అన్ని ప్రతిపక్షాలతో మేము కూడా కలిసి ఫైట్ మా లక్ష్యం ఈ జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి మేము మా ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం. మహారాష్ట్రకు సంబంధించి కావచ్చు, కర్ణాటకకు సంబంధించి కావచ్చు, ఇంకే రాష్ట్రాల్లోనైనా మాకు సంబంధించినటువంటి కార్యాచరణ మేము మొదలు పెడుతున్నాం. మా కార్యక్షేత్రం తెలంగాణ నుంచే విజయ్ గారు, తెలంగాణ వదిలి మేము ఎక్కడికో పోతున్నారు అనేటువంటి వాదనలో పసలేదు. మా డిఎన్ఏ తెలంగాణ, మా కార్యక్షేత్రము ప్రధాన కార్యక్షేత్రం తెలంగాణ, ఇక్కడి నుంచే మేము దేశానికి విస్తరించేటువంటి ప్రయత్నం, ఈ మోడల్నే దేశవ్యాప్తంగా చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఈ మోడల్ అంటే చాలా మంది రకరకాలుగా దాన్ని అవహేళన చేసేటువంటి పద్ధతులు చేస్తూ ఉన్నారు. అందరికీ నీళ్లు కావాలని అడుగుతా ఉన్నాం, అందరికీ విద్యుత్ అందాలని అడుగుతా ఉన్నాం, అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందాలని అడుగుతా ఉన్నాం, రైతు కేంద్రీకరణగా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇవాళ ఎవరు కాదని లేదు, మేము పెట్టినటువంటి ఎజెండా ఇది సరైంది కాదు అనేటువంటి సాహసం ఎవరు కూడా చేస్తలేరు. కానీ ఇది కేసీఆర్ తో సాధ్యం కాదనేటువంటి పక్కన దారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ మేము బలంగా ఉన్నాం, ఇక్కడ బలంగా ఉన్నాం, రేపు జాతీయ దేశవ్యాప్తంగా కూడా బలపడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం విజయ్. ఓకే, మీరు ఇందాక దయాకర్ గారు అని అనుకుంటారు కదా, డిక్లైన్ అనే పదం వాడింది దయాకర్ గారు. ఎంత ధీమా లేకపోతే 6 నెలల్లోనే ఇందాక షెడ్యూల్ పెట్టుకొని ఇతర రాష్ట్రాల ఎన్నికల మీద కేసీఆర్ గారు ఇంత దృష్టి పెడతారు? బట్ అదే టైంలో దేవిప్రసాద్ గారు అంటే ఇక్కడ జరిగే జరుగుతా ఉన్నాయి అంటారు, ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు, కేటీఆర్ గారు హరీష్ రావు గారు విస్తృతంగా తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ మంత్రులు తిరుగుతున్నారు, ఆ కార్యక్రమాలు ఉన్నాయి. బట్ ఇదేమో ప్యారల్గా నడుస్తూ ఉంది మహారాష్ట్ర విషయం కానీ ఇది కానీ చెప్పని. ఒక్కటి విజయ్ గారు, భాజపా అనుమానాలకు తావిచ్చేటట్టుగా మా వ్యవహారం ఉందనే దాంట్లో అంగీకరించిన ముందే అది కన్క్లూడెడ్. ఇప్పుడు మాది ఏంటంటే, నాది ప్రత్యేకించి యథార్థవాది నిత్య విరోధి అన్నట్టు మా నాయకత్వానికి నేనే వ్యతిరేకం మాట్లాడాల్సి వస్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు మా జానారెడ్డి గారు అన్న స్టేట్మెంట్ నేను ఈ చర్చ చూసింది అనుకో, మా దయాకర్ నాకు వ్యతిరేకంగా చేసింది కదా అనుకునే స్థితికి వస్తుంది. కానీ పార్టీ బీజేపీ మీద చర్చ పెట్టట్లేదు ఇప్పటికి. ఎందుకంటే బీజేపీ అంత బలంగా లేదు కాబట్టి మేము దాని గురించి చర్చ కాదు. ఎటు వచ్చి టీఆర్ఎస్ఏ అధికారం ఉండి ఇప్పటికే కొంతమందితో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. రెండవది 1-2-3 లేయర్స్ ఉన్నాయి మాకు. వాళ్ళ ఏబీసీతో ఆట ఆడేది సరే, రేపు ఎట్లా ఆడతారు అనే విషయం చూద్దాం. కానీ డిక్లైన్ అవుతున్న టీఆర్ఎస్ ను లేపడానికి చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని నా నిరంతర ఆరోపణను మీరు పట్టించుకోవట్లేరు ఇప్పుడు కూడా. ఇప్పుడు లిక్కర్ కేసు ఉన్నది, కవితకి ఏం సంబంధం అండి? అసలు ముద్దాయిల్ని పక్కన పెట్టేసి వీళ్ళు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ గురించి మీకు చెప్పిన నేను, వీళ్ళిద్దరిని పక్కన పెట్టి చర్చ, వారు అన్నట్టుగా ఒక పనికిరాని తీసుకొచ్చి ఆడేవాడు 13 సంవత్సరాల నుంచి క్రిమినల్ నేచర్ ఉంది వానికి, వాడు పైసలు ఇచ్చిపోయిండు అని చెప్పేసి కేజ్రీవాల్ పంపిస్తే లింక్ పెట్టిండు. ఇప్పుడు ఇద్దరిని లేపుడైనా మళ్ళీ టీఆర్ఎస్ ఊపులకు వచ్చి మీరు నమ్మట్లేదా? దయాకర్ గారు, టీఆర్ఎస్ ఆఫీస్ లో రేంజ్ రోవర్ కార్ లో ఒక అతను కూర్చొని ఉంటే 15 కోట్ల రూపాయల బ్యాగ్ అతనికి ఇచ్చేయలేనని చెప్పాడు సుకేష్ చంద్రశేఖర్ చెప్పింది సుకేష్ అండి. 13 ఇయర్స్ నుంచి వారిని క్రిమినల్ నేచర్ ఉంది, అంతా ఆర్థిక నేరాలు మొత్తం దొమ్మీలు అని చరిత్ర అంతా అదే పక్కన పెడదాం. నీ ముందు ఉన్నది కదా, క్యాబినెట్ అప్రూవల్ చేసింది కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ దాన్ని ఒక చట్టంగా అమల్లోకి తీసుకొచ్చే హక్కు ఆయనకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరికి బాధ్యుడు? అమిత్ షాకు బాధ్యుడు. కేజ్రీవాల్ ఎవరికి బాధ్యుడు? ఢిల్లీ ప్రభుత్వానికి బాధ్యుడు. మరి ఎందుకు లేయర్ 2 నుంచి కిందికి సిసోదియా నుంచి వస్తున్నారు? అసలు ఈ దేశవ్యాప్తంగా అదానీ అంశం పక్కన పోయింది, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ అనేది పక్కకు పోయింది, మీకు గోద్రా సంఘటన మీద బీబీసీ ఇచ్చింది పక్కకు పోయింది. ఎవడు వాడు ఎట్లా ప్రెస్ మీట్ పెట్టినట్టే వస్తుండే? ఒక క్రిమినల్ కి ఆ తరహా మీడియా ఎంకరేజ్ ఉంటుందా? నేను మొన్న నాంపల్లి క్రిమినల్ కోర్టుకు పోయిన చూసినా కదా, వాళ్ళని తీసుకొచ్చి ఎట్లా తీసుకొస్తారు, ఎంత భద్రతతో తీసుకొస్తారు, మీడియాని కనపడనియరు. ఇక్కడ కూడా చూసిన కొన్ని వాడు అసలే ఏకంగా వాడు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ వస్తుంది, మళ్ళీ దీని మీద రేపు నేను మళ్ళీ సాయంత్రానికి ఇంకోటి ఇస్తా అని చెప్తున్నాడు. ఇది చెప్పించేదే కానీ తాను ఇప్పుడు టీఆర్ఎస్ లేని దాన్ని ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ బీజేపీ మీద ఏం కొట్లాడుతుంది దేశవ్యాప్తంగా? నేషనల్ వైడ్ అప్డేషన్ వచ్చే వాళ్ళకు
ఏంది మోడీతో కొట్టాడు, కేజ్రీవాల్ పొలిటికల్ అపోనెంట్, కానీ వీళ్ళిద్దరు మాకు మద్దతు చెప్పిన సార్ చాలా విచిత్రమైన, ఎవ్వరు కూడా నమ్మరు మేము చెప్పినా కూడా. ఏందండి రాహుల్ గాంధీ గారు డిస్క్వాలిఫై చేస్తే వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకు రాజకీయ వ్యతిరేకత అంటారు ఏంటండి, అంటే అదే రాజకీయం బీజేపీ అంటే ప్రతిపక్షాన్ని తన మిత్రపక్షాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన ఎంఐఎం మీద టీఆర్ఎస్ కు మిత్రపక్షం, కానీ సభలో ఎవరు ప్రతిపక్షం? కాంగ్రెస్ కాదు. కానీ ఇప్పుడు దేవి గారు మాట్లాడుతున్నప్పుడు ఏమొస్తుంది, మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అనే వస్తుంది. కానీ ప్రజలిచ్చే తీర్పు కూడా అట్నే ఉంది, ఆ 12 మందిని తీసుకోవడం వల్ల వచ్చింది. కానీ ఇప్పుడు 12 మందిని తీసుకో అయ్యా, రేపు మా కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకోని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కాడికి పోద్దని ఆలోచన చేయడం అనేది ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తుంది. రెండోది నేను చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ కోఆర్డినేషన్ ఇన్ఛార్జ్ కానీ అంటే జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఇక్కడ సునీల్ కన్గోల్ గారి నుంచి, మా లక్ష్యం ఫస్ట్ కర్ణాటక, కర్ణాటక కూడా సునీల్ కన్గోల్ గారు ఉన్న, అది మేము 122 వరకు పోబోతున్నాం, ఇది అకార్డింగ్ టు జనరల్ సర్వే, బట్ మా అంచనా ఇంకా పెద్దగా ఉన్నది. కర్ణాటక తర్వాత వచ్చే మొదటి స్టేట్ తెలంగాణ. తెలంగాణలో మాకు సరైన ఒక పర్ఫెక్షన్ ఉంది, దీంట్లో మేము అధికారంలోకి రాగలమున్నది. దీని తర్వాత ఛత్తీస్గఢ్ ఉంటుంది. మాకు ఈ 3 రాష్ట్రాలు రేపు ప్రజలు పట్టం కట్టబోతున్న క్రమంలో ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా పార్టీ పట్టించుకోదు. ఎగ్జాంపుల్, ఎక్స్ పోతాడు ఇంకెవరినో కలుస్తాడు, వై పోతాడు ఇంకోళ్ళని కలుస్తాడు, దాన్ని పర్సనల్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు దయాకర్ ఇచ్చే స్టేట్మెంట్ కూడా మేబీ పర్సనల్, ఒకవేళ నేను పార్టీ వ్యతిరేకంగా చేస్తే నా క్రమశిక్షణ కమిటీ నుంచి లవ్ లెటర్ రావచ్చు, కానీ అది వేరు. కానీ పార్టీ విధానం మాత్రం నేను చెప్పు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నా ఖర్గే గారి నిర్ణయాలే, నేను చెప్తున్నా అద్దంకి దయాకర్ మాట్లాడినా కన్నా ఖర్గే. నేను జానరెడ్డి గారు అంత పెద్ద నాయకుడిని కాదు, లేకపోతే ఇంకా మిగతా నాయకులు అంత సరితూగే నాయకుని కాదు, కానీ నేను అధిష్టానం వాయిస్ చెప్పడానికి ఉన్నాను, అధికార ప్రతినిధిని, అట్ ద సేమ్ టైం జనరల్ సెక్రటరీని కూడా. రేపు మా పార్టీ ఎట్లా ఉండాలని చెప్పి ఎగ్జిక్యూటివ్ లో అన్నప్పుడు నా విధానాన్ని చెప్తా, అక్కడ కూడా అది మాకు అనుకూలమైన, మేము చెప్పే అంశాలకు అనుకూలంగానే పార్టీ విధానం ఉంది. కాబట్టి ఇక్కడ డిస్టర్బ్ చేయడానికి చేస్తున్నది ఒకటైతే, బీఆర్ఎస్ పార్టీ మాకు ఎప్పటికీ కూడా, నేను ఏమంటున్నా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, చిన్న లాజిక్ ఆలోచించండి, 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్, 2024 ఎంపీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ లో ఉండే పోటీ గురించి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడతామా? ఇది మాకు ఎప్పుడు మా క్షేత్రంలో ఇప్పుడు మేము నష్టపోయేది కదా. కాబట్టే దీన్ని అనిపించినా అన్నా ఎవరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా పార్టీ కొంత ఉదారంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. డెఫినెట్ గా మన ఎజెండా సింగిల్ గా వెళ్తున్నాం, రేపు అధికారంలోకి రాబోతున్నాం అనే అంచనా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక మామూలు అంశాలుగానే మేము చూస్తాం. మిగతా ఎక్కడైతే మాకు నిజంగా ఒక థ్రెట్ లాగా అనిపిస్తుందో దాన్ని డెఫినెట్ గా మేము ఛేదించేప్పుడు. ఓకే దయాకర్ గారు, మీరు పదే పదే అంటుంటారు మీడియా కాంగ్రెస్ లో వార్తలు అని, సహజంగానే అది వాస్తవమే ఒప్పుకోవాలి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వార్తలు కొంచెం హాట్ గా బయటకు వస్తూ ఉంటే అది మీకు మీ డిఎన్ఏలోనే ఉంది, అది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది. మీకు సంబంధించిన విభేదాలు ఏమైనా ఉంటే కాంగ్రెస్లో విభేదాల గురించి వార్తలు వస్తుంటే, ఈవెన్ నిందా ప్రస్తావించినట్టుగా రజనీ గారి గురితో మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. బీజేపీలో కూడా ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న మీటింగ్స్లో అన్నీ కూడా వాళ్ళ పెద్ద తలకాయల మధ్య ఉన్నటువంటి విభేదాలని పక్క సర్దుబాటు చేసేటువంటి మీటింగ్స్ కూడా అంటా ఉన్నారు. మరి మీరేమో 60-65 సీట్లు పక్కాగా గెలిచే పరిస్థితుందని చెప్పి అంటా ఉన్నారు, ఎందుకు మాకెందుకు పొత్తులు అని చెప్పి. రజనీ గారి ఫిగర్ కూడా తీసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత, ఆమె ఎంత సంఖ్య చెప్తుందో చూద్దాం చిన్న బ్రేక్. పలవే రజనీ గారితో మాట్లాడదాం. రజనీ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ కనపడుతూ ఉంది, ఒక రకమైన జోష్, ఎందుకంటే కర్ణాటకలో సర్వేలు చెప్తా ఉన్నాయి, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది, 120 సీట్లు 130 సీట్లు అని చెప్తున్నారు అందరు కూడా. కాబట్టి కర్ణాటకలో గెలవగానే ఇమీడియట్గా నెక్స్ట్ తెలంగాణనే ఉంటుంది, కాబట్టి ఆ బలం అంతా కూడా వస్తుందని. అది ఒకటే బలం కాదు, మనకు తెలియదు కాదు, అంగబలం అర్ధబలంగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ ఈ మధ్యకాలంలో బలహీనంగా ఉంది, ఆ రెండు విషయాల్లో అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో. కర్ణాటక లాంటి చాలా ఆర్థిక పరిపుష్టం రాష్ట్రం, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా బ్రహ్మాండమైన ఆర్థిక వనరులు ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి అక్కడ అధికారంలోకి వస్తే అక్కడి నుంచి ఈజీగా మనకు కూడా అన్ని రకాలుగా అండుంటుంది, కాబట్టి ఇక్కడ ఈజీగా ఎలక్షన్ చేయగలుగుతాం. ఎలక్షన్ చేయటం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, మనకి అభ్యర్థులు ఉన్నారు, క్యాడర్ ఉంది, కానీ అంగబలం అర్ధబలం బీజేపీకి ఉంది, మనకు లేదనేటువంటి ఒక ఇంటర్నల్గా అయితే కాంగ్రెస్లో ఉంది. అది ఈ కర్ణాటక రూపంలో అది మనకి యాడ్ అయితే ఈజీగా, ఇందాక దయాకర్ గారు ఒక ఫిగర్ చెప్పారు 60-65 ఈజీగా వచ్చేస్తామని, ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. కర్ణాటక ఎలక్షన్స్ లో ఏం జరుగుతుందో, వాళ్ళకున్న అంచనాలు వాళ్ళకున్నాయి, మాకున్న అంచనాలు మాకున్నాయి, మేము ఎటు గెలవబోతున్నాం, మళ్ళీ ప్రజలు మాకు ఎందుకు పట్టబెడతారు, మేము చేసిన అభివృద్ధి ఏంటి, మాకు కష్టంగా ఉంది, మేము క్లియర్ గా ఉన్నాం, మేము అక్కడ మళ్ళీ ఒకసారి అధికారంలోకి రాబోతున్నాం, ప్రజలు ఆమోదం
సార్ తెలంగాణ వచ్చేసేటప్పటికి తెలంగాణ చాలా చైతన్యవంతమైన ప్రజానికం ఇక్కడ ఉన్నారు, ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఇది. తెచ్చుకున్న తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్టయితే గ్రామంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు రోజు పోరాటాలు చేస్తున్నాం, రోజు ప్రజలతో ఉంటున్నాం. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి సందర్భంలో వీళ్ళ నాయకులు పదే పదే బీఆర్ఎస్ పార్టీతో మేము సర్కేట్ ఇదంతా మాట్లాడుతున్న సందర్భంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన ఏంటంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఎవరు పోరాటం చేస్తున్నారో ఆ పార్టీకి మన మద్దతు అనే ఆలోచన తప్పకుండా ఉంటుంది. ఆ విధంగా ఫలితాలు కూడా వస్తున్నాయి సార్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థానం ఎక్కడుందో ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకుంటే చాలు. ఎందుకంటే రేపు జనరల్ ఎలక్షన్ ఎంతకంటే డిఫరెంట్ గా ఉండి మొత్తము ఒకటే పార్టీ దెబ్బ గుర్తారనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రతి ఎన్నిక కూడా ప్రజల యొక్క మ్యాండేటరీ తెలియజేస్తారు. నేననేది ఏంటంటే డెఫినెట్ గా ఆల్టర్నేట్ పార్టీ కాదు, ఇప్పుడు అధికారంలోకి రాబోయేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఎన్నికలు కూడా ఉపాస కానీ హుజరాబాద్ కానీ లేదంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ మన జరిగిన రాజగోపాల్ రెడ్డి ఎన్నిక కూడా అది వాళ్ళకి గెలిపే కాదు. నిజం చెప్పాలంటే వందల వేల కోట్ల రూపాయలు తెచ్చిచ్చి గెలిపించుకున్నా అది కూడా చాలా చాలా నేరవతో గెలిగినటువంటి సందర్భం. వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా సహకరించిందో అక్కడున్న ప్రజానికం తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం తెలుసు. సో ఎట్లా చూసినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనేది ప్రతి ఎన్నికల సందర్భంలో బయటపడుతుంది. ఎందుకంటే ప్రతి ఇప్పుడు దుబ్బాకు ఎన్నిక తీసుకున్నట్లయితే శ్రీనివాస రెడ్డి కాబట్టి వీళ్ళే స్పాన్సర్ వాళ్ళనే క్యాండిడేట్ గా పెట్టించి ఆలోచన ఎన్నికలకు వెళ్ళిపోయి వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏ ఎన్నిక చూస్తున్నా అదే రకంగా హుజూరాబాద్ చూసినా అట్లే, నిన్న జరిగిన ఎన్నిక చూసినా అట్లనే. ఎన్నికల ముందు రోజు ఏం అనుకుంటా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి వెళ్ళి కలిసి వచ్చారనే కొన్ని వీడియోస్ వచ్చాయి మనం చూసాం. సో ప్రతి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ గా ఏదో రకమైనటువంటి సంకేతంతో ముందు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇది స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అర్థమైంది. అండ్ ఇక్కడ ఉన్న ప్రజానికం కోరుకుంటున్నది ఏంటి, ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ తెచ్చుకున్నా 1200 మంది విద్యార్థులు అమరులైనా ఇంత పెద్ద ఎత్తున త్యాగాలతో నేర్పుతున్నటువంటి ఈ తెలంగాణలో ఈ రోజు వచ్చే ఒక కుటుంబ పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరగకపోగా ఇంకా ఆలోచన 30 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు రోడ్ల మీదకి వస్తే ఈ రకంగా ఉన్నటువంటి పార్టీ మీద పోరాటం చేస్తున్న వ్యక్తులు వీళ్ళ సీనియర్ నాయకులు మేరేమో కలిసి ప్రయాణం చేస్తాము కలిసి పోటీ చేస్తామనే ఒక ఇచ్చారంటే వీళ్ళ నిమజ్జనం ఏంటో అర్థం అవుతుంది ప్రజలకు. నేననేది నా గురించి ప్రజలకు లేదు రజనీ గారు, లేదా అది కాంగ్రెస్ పార్టీ మాట కాదని కదా పదే పదే చెప్తా ఉంది. మీరన్నట్టుగా ఇప్పుడు పేపర్ లీకేజ్ ఇష్యూలు ఇవే తీసుకుంటే బీజేపీ పోరాటం కాంగ్రెస్ పోరాటం రెండు కూడా పక్క పక్కన పెట్టుకుంటే ఏమన్నా కాంగ్రెస్ తక్కువ పోరాటం చేస్తుందా? కాంగ్రెస్ ఏమన్నా మౌనంగా ఉందా? రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మాట్లాడుతున్న మాటల దాంట్లో ఎక్కడన్నా ఒకవేళ తూకం కనుక వేయాలని అనుకుంటే ఏమన్నా కాంగ్రెస్ తక్కువగా ఉందా? అది అది ఇంటర్నల్ ఇష్యూ. మీరు అన్నట్టుగా అది ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇష్యూ కింద దయాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఎన్నికలలో కూడా వారికి వచ్చేటువంటి ఓట్ల శాతం ఎంత, వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రజల తీర్పు ఎంత, ఒకసారి మనం అంటే ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు ఏ రకంగా వీళ్ళ మూమెంట్స్ ఉన్నాయనేది. ప్రతి ఎన్నిక అందుకే ఏ ఎన్నికలలో వీళ్ళు ఏ రకంగా వ్యవహరించారనేది ఉదాహరణలతో సార్ చెప్పింది. దుబాక గానీ హుజరాబాద్ గానీ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కానీ లేదా నిన్న జరిగినటువంటి మన మునుగోడు ఎన్నికలలో కానీ వీళ్ళ సహకారంతో వాళ్ళు ఎట్లా గెలుచుకుంటూ వస్తున్నారు లేదా వీళ్ళ సహకారంతో ప్రతి చోట ఎట్లా ఉంది కాదు రజనీ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మాట రజనీ గారు, కాంగ్రెస్ అధిష్టానం అంటే సోనియా గాంధీ గారు లేదా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు, ఇక్కడ పిసిసి చీఫ్ అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అధికార ప్రతినిధిగా దయాకర్ రెడ్డి గారు సారీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. ఆయన మన డిబేట్ లో ఉన్నాడు ఇప్పుడు. ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా పార్టీ మాటల కింద తీసుకొని లేదు లేదు అని చెప్తున్నప్పుడు జానారెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఏదో సందర్భంలో చేసిన వ్యాఖ్యను పట్టుకొని ఉంటుంది ఉంటుంది అని చెప్పి బీజేపీ చెప్పడంలో బీజేపీ యొక్క లేదా ఒక మాట చెప్పండి బీజేపీ యొక్క ప్రాధాన్యత ఏంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వెళ్తాయి అనేది జనంలోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నమా? దాని ద్వారా పోలరైజ్ జరగాలి అనేటువంటిది మీ ప్రయత్నమా? జరుగుతుందా? నో సార్, నేను తీసుకెళ్లేదు కాదు. వాళ్ళే మాట్లాడారు, ఢిల్లీలో వెంకటరెడ్డి గారు మాట్లాడారు, నిన్న జానారెడ్డి గారు మాట్లాడారు, మేము మాట్లాడించామా వాళ్ళ చేత? మేము అనేది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనలో కార్యక్రమాల భాగంగా వాళ్ళు మాట్లాడుతారు. జానారెడ్డి గారే స్మాల్, నేనైతే చెప్తున్నాను సార్, ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు,
అనాలోచితంగా ఏది మాట్లాడడు, సుదీర్ఘమైనటువంటి రాజకీయానికి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నోటి నుండి ఆ మాట వచ్చిందంటే దయాకరుడు కాదు, ఇంకెవరిది కాదు, అక్కడ ఆయన ఎంత ఆలోచించో మాట్లాడి ఉంటారనేది నాకున్నటువంటి అవగాహన. రజనీ గారు, మీరు కోరుకుంటున్నారా ఆ రెండు పార్టీలు కనుక కలిసి వస్తే, రజనీ గారు ఆ రెండు పార్టీలు కలిసి వస్తే బెటర్ మీరు కోరుకుంటున్నారా? మీరు కోరుకుంటున్నారా? కాకపోతే ఇక్కడ ప్రజానిక అర్థం చేసుకుంటారు, అవగాహనతో ఉన్నారు, వీళ్ళ పట్ల ఏ రకమైనటువంటి వ్యతిరేకతతో రాష్ట్ర ప్రజానిక ఉంది. కాబట్టి ఈ పరిస్థితులలో డెఫినెట్ గా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు సూకంగా ఉన్నారు. రాబోయే ఎన్నికలలో మేము అధికారంలోకి రావడం, ఏదైతే ప్రజల ఆకాంక్షతో తెలంగాణ ఏర్పడ్డదో ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన చేయగలుగుతామనే ఒక నమ్మకం మా మీద ప్రజలు ఉంచారు. సార్ ఇంకా చాలా మాట్లాడారు, మరి దయాకర్ గారు అడ్రస్ చేయద్దంటారా? దేవప్రసాద్ గారు, బహుశా నేను అనుకోవటం భారతీయ జనతా పార్టీ యొక్క పొలిటికల్ లైన్ అర్థమవుతుంటుంది చూసేవాళ్ళకి కానీ వినేవాళ్ళకి కానీ. ఒక పోలరైజేషన్ కోసం మేబీ ట్రై చేస్తూ ఉండవచ్చు బీజేపీ, ఎందుకంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో కొన్ని ఇష్యూస్ మీద మీరు కలిసి చేస్తున్నారు కాబట్టి అని. కానీ గతంలో మీరు కూడా ప్రస్తావించారు వెంకయ్యనాయుడు గారికి కోవింద్ గారికి సపోర్ట్ చేసినప్పుడు మరి బీజేపీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటైనా అప్పుడు అనొచ్చు ఇప్పుడు అనొచ్చు, బట్ ఆ అంశాలు వేరు. బట్ పొలిటికల్ లైన్ విషయంలో మాత్రం కొంత ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్నటువంటి లో కలిసి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఉండొచ్చేమో అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. బట్ రెండు పార్టీలు కూడా చెప్తా ఉన్నాయి అవసరం లేదని అంటున్నారు, మీరేమో మాకు అసలు అవసరం లేదన్నారు, కాంగ్రెస్ కూడా అవసరం లేదంటుంది, బట్ బీజేపీ మాత్రం కొంత ఆ పోలరేషన్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తుండొచ్చా? డెఫినెట్ గా ఇది అంటే ఒక ప్రచారము, అంటే ఒక కుట్ర ప్రకారం ప్రచారం చేస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం విజయ్ గారు. అందుకే రాష్ట్రానికి సంబంధించినటువంటి నేను ఇంతకు ముందే పేర్కొన్నా, అంటే ఒక 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 పార్టీ మేము చేస్తున్నటువంటి 19 సంవత్సరాలకు సంబంధించి మెజారిటీ ప్రజల్ని మేము కన్విన్స్ చేసి, లేకుంటే వారికి అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలకి సంబంధించినటువంటి విషయాలు పరిష్కరించి ఎన్నికలకు పోతున్నటువంటి సందర్భంలో డెఫినెట్ గా అసంతృప్తి ఎక్కడైనా ఆవేదన ఎక్కడైనా ఉంటే దాన్ని కాంగ్రెస్ వైపు పోకుండా, అంటే కాంగ్రెస్ వైపు ఇంకొక పార్టీకి పోకుండా వీళ్ళందరూ ఒకటే అంటే ఆ ఓట్లు మాకే పడేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక పోలరైజేషన్ మీరన్నట్టు ప్రజానికం భావిస్తున్నట్టు ఇది కేవలం ఒక కుట్రపూరితమైనటువంటి ప్రచారంగానే చూడాల్సి వస్తుంది. డెఫినెట్ గా సమస్యల మీద అందరం పోరాడతాం. ఇప్పుడు ఈరోజు ఆదాని అమ్మానికి సంబంధించి ఇష్యూ వచ్చిందండి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. అన్ని పార్టీలు భావజాలంతో సంబంధం ఉన్నా లేకున్నా ఇవాళ ప్రధాన ప్రత్యర్థి దేశ ప్రజలకు కానీ పార్లమెంట్ లో కానీ మోడీ అనేటువంటి అంశం చాలా బహిర్గతమైంది. ఏ ఒక్క అంశం మీద ఇంతమంది పార్లమెంట్ సభ్యులు ఎప్పుడు కూడా ఒక్కటి కాలేదు విజయ్ గారు. మీరు మొత్తం పార్లమెంట్ చరిత్రలో చూస్తే 200 మంది పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా బయటకు వచ్చి ఒక స్వతంత్ర ఆఫీస్ కు ఊరేగింపుగా పోతామంటే కూడా 1000 మంది పోలీసులను పెట్టి ఆపించినటువంటి సంఘటన మనం చూసినాం. పైగా ఇప్పటి వరకు కూడా దాని మీద కనీసం స్పందించకుండా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఎవరో ఆకాశరామన ఉత్తరాలకి లేకుంటే ఒక ప్రెస్ మీట్లకు స్పందించేటువంటి భారతీయ జనతా పార్టీ 200 మంది ప్రజాప్రతినిధులు మాట్లాడితే దాని మీద స్పందించేటువంటి అవకాశం లేదు. చాలా ఆధారాలు చెప్తా ఉన్నారు, ఇలా పోర్ట్లకు సంబంధించి ఎవరికైనా 2 పోర్ట్లు ఉండాలి, 2 పోర్ట్ల కంటే ఏ కంపెనీకి ఎక్కువగా ఇవ్వడానికి వీల్లేదనేటువంటి క్లియర్ కట్ సూత్రాలు ఉన్నప్పటికీ కూడా 6 పోర్ట్లు ఎట్లు ఇచ్చిందనేటువంటి అంశం మీద కూడా చాలా చర్చకు వస్తా ఉంది. అట్లాగే పిఎఫ్ కు సంబంధించినటువంటి 50,000 కోట్ల రూపాయల్లో 38,000 కోట్ల రూపాయలు ఇవాళ ఉద్యోగుల కార్మికులకు సంబంధించినటువంటి ఫండ్ ను కూడా ఇవాళ ఆదాని అమ్మానికి సంబంధించినటువంటి కంపెనీకు ట్రాన్స్ఫర్ చేశారనేటువంటి విషయాన్ని ఇవాళ అనేక మంది వాళ్ళ ఇంక్లూడింగ్ బీనియన్ కూడా ఇలా ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని చూసాం. కాబట్టి ఇలా అనేక విషయాలు ఒక్కొక్కటి బహిర్గతం అయిపోతా ఉన్నాయి, ఇలా అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు బహిర్గతం అవుతా ఉన్నాయి. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ మేమేదో క్లీన్ గా ఉన్నాం ఇమేజ్ గా ఉన్నామంటే ఆ క్లీన్ గా ఇమేజ్ గా ఉండడానికి ఎదుటి ఉన్నటువంటి గొంతులన్నింటినీ కూడా ఇలా ఎవ్వరు మాట్లాడినా కూడా ఇలా బీబీసీ మీద మాట్లాడినా లేకుంటే ఆదాని అంబాని మీద మాట్లాడినా లేకుంటే ఈడీ మీద మాట్లాడినా ఎవరి మీద మాట్లాడినా చివరికి మీరు ఏం చదువుకున్నారని సర్టిఫికెట్ అడిగితే కూడా అదొక దేశద్రోహంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా విజయ్ గారు? ఇవో చదువుకు సంబంధించి ఎవరమైనా గొప్పగా ఇవో మేము చదువుకున్నామని చెప్పి ప్రకటించేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రధానమంత్రికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ అడిగినందుకే ఇవాళ కోర్టులు శిక్షలు వేసేదాకా పోతున్నటువంటి సందర్భాన్ని చూసాం.
ఒక ఒక సందర్భంలో రాహుల్ గాంధీ మాట్లాడితే దాన్ని రెండేళ్ల దాకా శిక్ష వేసినటువంటి, దాన్ని సమర్థిస్తున్నటువంటి, వెంటనే ఇల్లు ఖాళీ చేయాలను వెంటాడి వేటాడి చేసే పద్ధతి ఇవి. మేము డెఫినెట్ గా కొన్ని రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు వచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక రాజకీయ పార్టీగా మేము స్పందిస్తాం, డెఫినెట్ గా స్పందిస్తాం. మీరు స్పందించే స్పందిస్తాం. ఒక్క నిమిషం రజనీ గారు, మేము రాహుల్ గాంధీ విషయంలో స్పందించడం, అస్సాం ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఆయన మాట్లాడినప్పుడు స్పందించడం, ఏ విషయాలైనా మేము స్పందిస్తాం. ఇవి దేశవ్యాప్తంగా ఒక థ్రెట్ వచ్చినప్పుడు డెఫినెట్ గా అందరం కలిసి పనిచేసేటువంటి ప్రయత్నం వస్తుంది. కానీ అది ఎన్నికలకే ముడిపెట్టడం, దేవప్రసాద్ గారు ఎన్నికలకి ముడిపెట్టకుండా ఎలా ఉంటాం, ఎన్నికల ముంగిట ఉన్నాం. కానీ మనం దయాకర్ గారు ఇందాక మాట అన్నారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తాయి, ముందు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. కానీ ఇవాళ ఉన్న వాతావరణం ప్రకారం నాకు ఉన్న అవగాహన జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే నాకు రేపు తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన చర్చ మీద ఎలక్షన్లు వెళ్తాయా, దేశ రాజకీయాల మీద ఎలక్షన్ వెళ్తాయా అనే డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా తెలంగాణలో దేశం గురించి చర్చ జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రము ఈ 8 ఏళ్ల 9 ఏళ్ల పాలన, ఈ అంశాలు ఎందుకో మరుగున పడుతున్నాయా, లేదంటే రాజకీయ పార్టీలే మొత్తం ఈ అంశాలను పైకి తీసుకొస్తున్నాయా, అట్లా అనిపిస్తూ ఉంది. విజయ్ గారు, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు రాష్ట్ర పరిస్థితుల మీద రకరకాల ఒక రాష్ట్రానికి స్వయం పరిపాలన స్వయం శక్తి ఉన్నటువంటి రాష్ట్రాలు కావు కదా, ఇవన్నీ కూడా ఇండియన్ యూనియన్ లో భాగం కదా విజయ్ గారు. ఈ రాష్ట్రం మీద పడుతున్నటువంటి అనేక ప్రభావాలని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం డెఫినెట్ గా చేస్తాం. ఎందుకంటే ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండదు కాబట్టి, ఇలా ఫెడరల్ స్ఫూర్తిని మార్చి ఇలా మేమేదో గొప్పతనం చేస్తున్నామని చెప్పారు కదా, ఈ 9 ఏళ్ళలో తెలంగాణకి ఇచ్చింది ఏంది, తెచ్చింది ఏంది, పెట్టింది ఏంది అనేటువంటి విషయాలు ప్రధానమైనటువంటి చర్చకు వస్తాయి కదా విజయ్ గారు. డెఫినెట్ గా ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటా ఉన్నారు. మీరు డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ పరిపాలన జరుగుతా ఉంది, ఏమిస్తా ఉన్నారు ప్రజలకు, ఏమిస్తా ఉన్నారు రైతాంగానికి, ఏమిస్తా ఉన్నారు కార్మికులకు, ఏమిస్తా ఉన్నారు అనేటువంటి విషయాలు డెఫినెట్ గా బహిర్గతమైనటువంటి చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ విధానాలు, భారతీయ జనతా పార్టీ దుష్పరిపాలన, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అనేక ఆర్థిక సామాజిక రాజకీయ విధానాల మీద చర్చ జరుగుతుంది. రేపు పార్లమెంట్ చర్చ వచ్చినప్పుడు దయాకర్ అన్నా మేమన్నా ఇలా సగటు ఒక డెమోక్రటిక్ ను అంటే ప్రజాస్వామ్యం పరిణామాలని ఆలోచించే వాళ్ళంతా కూడా ఏం ఆలోచిస్తున్నారు, ఇలా అందరు ఒక్కటి కావాలనేటువంటి విషయం ఉండొచ్చు విజయ్ గారు. డెఫినెట్ గా మనకు అందరికీ ఉంటది, అందరు ఒకటే ఇలా మోడీ పరిపాలన దించాలనేటువంటిది వస్తుంది. సైమల్టేనియస్లీ కాంగ్రెస్ పరిపాలన కూడా ఏముంది. దయాకర్ గారు సమయం తక్కువ ఉంది, ఒక 2 మినిట్స్ రజనీ గారు ఫైనల్ గా మీతో మాట్లాడతాను. దయాకర్ గారు, ఇందాక ఒక వ్యాఖ్య చేశాను, బీఆర్ఎస్ ఫామ్ అయినప్పటి నుంచి టీఆర్ఎస్ గా మారినప్పటి నుంచి చూస్తే నేనట్టుగా తెలంగాణ రాజకీయాల్లో ఏ చర్చ జరిగినా దేశం గురించి, ఆయన అన్నట్టుగా మోడీ గారి ప్రభుత్వాన్ని ఎలా దింపాలి, దాని గురించి అవసరమైతే ఎలా మాట్లాడాలి అంటున్నారు ఆయన, ఆల్మోస్ట్ అలా లైన్స్ కనబడుతున్నాయి. బట్ మొత్తం అంశాలన్నీ కూడా బీజేపీ పాలన, దీని గురించే చర్చ జరుగుతుంది. తెలంగాణలో ఆ వాతావరణం రావటం వల్ల మీరు ఇందా ప్రస్తావించారు కదా, ఏది బీజేపీ వ్యతిరేక అనుకూల అనేటువంటి కాన్సెప్ట్, దానికి ఏమైనా పరోక్షంగా దోహదపడుతుందా ఇది? సార్, బీజేపీ అనుకూల వ్యతిరేక అనేది ఖర్గే గారి పని, రాహుల్ గాంధీ గారి పని, సోనియా గాంధీ గారి పని. రాష్ట్రానికి వచ్చినప్పుడు వచ్చిందెంత తెచ్చిందెంత అనే చర్చ కంటే ఎక్కువ పోయిందెంత అనేదే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. వాళ్ళ డైవర్ట్ టాక్టిక్స్ లో బీజేపీని సీన్ లో ఉంచడానికి, బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ గా మార్చడానికి జరుగుతున్న కుట్ర నేను 100 సార్లు చెప్పినా మళ్ళీ ఇప్పుడు ఒకసారి అట్లా జస్ట్ 10 సెకండ్స్ చెప్పి వదిలేస్తా. కాళేశ్వర అవినీతి మటుమాయమైందా, మిషన్ భగీరథ మటుమాయమైందా, మిషన్ కాకతీయ మటుమాయమైందా, ఇలా ధరణితో జరుగుతున్న అక్రమాలన్నీ కూడా లక్షల కోట్ల రూపాయల అక్రమాలు అట్నే పక్కకు పోయినాయా, ఇలా టీఎస్పీఎస్సీ లీక్స్ పక్కకు పోయినాయా, ఆఫ్టర్ ఆల్ లిక్కర్ లీక్స్ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నది, ఇది ఎవరికి అడ్వాంటేజ్ అయ్యేది? కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ చాలా స్ట్రింజెంట్ గా ఉన్నది. ఎవరైనా చిన్నది ఎట్లా అవుతుంది, దయాకర్ గారు కవిత గారి అరెస్ట్ వరకు వెళ్ళొచ్చు అని చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంటే చిన్నది ఎట్లా అవుతుంది? ఆమె ఒక ఎవిడెంట్, దాని చుట్టూ చర్చ జరపకండి. పెద్ద ఫిష్లు ఉన్నాయి, వాటిని వదిలేస్తుండ్రు జాతీయ స్థాయిలో కూడా. అంటే వాళ్ళ గాయల కాంగ్రెస్ పార్టీ వాడు, అందుకని నేను ఎంత కంఫర్ట్ గా చెప్తున్నా, మాకు టీఆర్ఎస్ తో పని లేదు, మాకు మేము గెలుస్తున్నాం. ఎవరిని చెప్పినా ఇంకా చెప్తుంది, ఎవరైనా ఏ స్థాయి వారు ఏం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎవరితో పొత్తులో ఇప్పటికీ లేదు. రేపు పొత్తు పక్కన పెట్టిన విషయం వస్తే ప్రజలు మాకు అంగీకారం ఉన్నారు,
దాన్ని డిస్టర్బెన్స్ చేసే పనిలో బీఆర్ఎస్ బీజేపీ ఉంటది తప్ప అంతకు మిక్కిలు ఏముండదు సార్. ఓకే ఓకే సార్, రజనీ గారు 1 మినిట్ లో ఫినిష్ చేయండి ప్లీజ్. అంటే పదే పదే లిచ్చర్ స్కామ్ చాలా చిన్నది, లేదా కవిత వ్యక్తి పట్ల మీరుకున్న అపారమైనటువంటి ప్రేమ అభిమానాలు స్పష్టంగా ప్రతిసారి సందర్భంలో మీరు ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భంలో గానీ వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి స్పష్టంగా ఉంటది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ వస్తుంది, వాళ్ళు ముందుకెళ్తారు, ఆ ఎవిడెన్స్ నే వాళ్ళు తీసుకురమ్మన్నారు. మాట్లాడుతున్నట్టుంది ప్రతి సందర్భంలో కవిత గారిని మీరు ఉండేసుకొని చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే వ్యక్తులు కానీ మనకు కావాల్సింది. అర్థమైంది, మీరు ఇందా ప్రస్తావించారు, నాకు ఒక్కటిసారి నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద స్కామ్స్ అంటారు, ప్రతి స్కామ్ దగ్గర ఏదో రకంగా స్కామ్ ఉన్నటువంటి సందర్భంలో ఈడీ ఐడీ వెళ్ళగానే వీళ్ళ మీద పక్ష సానుకూలం వీళ్ళ గురించి ముందుకుంటొస్తారు. అసలు వీళ్ళు ఒక జరుగుతున్నటువంటి వ్యవస్థలు అవినీతిని అరికట్టడంలో చేస్తున్నటువంటి సమస్యల యొక్క దాన్ని చూద్దాము. రజనీ గారు, ఈ ఈడీకి సంబంధించి ఆ కేసులో డెవలప్మెంట్ ఇంకేం రావటం లేదు. డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత మరోసారి అంశం మీద మాట్లాడదాం. ఓకే 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 రజనీ గారు ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయాకర్ గారు, దేవప్రసాద్ గారు, రజనీ గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది రోజు న్యూస్ క్యాన్ రేపు న్యూస్ కెళ్ళమని.